नमस्कार प्रेक्षक शुभोदय शुभयोग शीर्षिकन गुरुवार संदर्भंग गुरुस्वरूपम दत्तात्रेय प्रकृति में गुरुस्वरूपाल विशिष्टतनि दानिलो अंतरार्थान्नि परिशीलिद्दां। श्रीमद्भागवतान्नि मनं परिशीलिंचिनट्लयिते ఒకానొక సమయంలో దత్తాత్రేయుడు మార్గంగోండా వెళ్తున్నటువంటి తరుణంలో ఒక రాజు దత్తాత్రేయుడికి కనిపిస్తాడు। ఆ రాజుకి దత్తాత్రేయుడి ముఖంలో చెరగని చిరునవ్వు ప్రశాంతత కనిపిస్తుంది। అప్పుడు ఆ మహారాజు దత్తాత్రేయుడితో నేను ఈ రాజ్యానికి అధిపతినైనప్పటికీ నాకు ఏ మాత్రం సంతోషం లేదు చిరునవ్వు లేదు సర్వసంగ పరిత్యాగి అయినప్పటికీ నీ ముఖంలో ప్రశాంతత చిరునవ్వు కనిపిస్తుంది దీనికి కారణం ఏంటి అని ప్రశ్నించినప్పుడు ఈ సకల చరాచర సృష్టిలో ఉన్న ప్రతి వస్తువులోనూ గురుతత్వాన్ని తెలుసుకొని దానిలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించినప్పుడు ఈ ప్రశాంతత చిరునవ్వు వస్తుందని దత్తాత్రేయుల వారు ఆ మహారాజుకు సెలవిచ్చాడు। ఈ సందర్భంగా దత్తాత్రేయుడు ప్రకృతిలో ఉన్నటువంటి గురుస్వరూపాల గురించి ఆ మహారాజుకు వివరిస్తాడు। ప్రకృతిలో దత్తాత్రేయుడు చెప్పిన మొట్టమొదటి గురువు భూమి। భూమికి విశేషమైనటువంటి సహన శక్తి ఉంటుంది। మన నీటి కోసం తొవ్వినప్పుడు కూడా ఆ సహనాన్ని ప్రదర్శిస్తుంది కాబట్టి భూమి నుంచి సహనాన్ని నేర్చుకోవాలని దత్తాత్రేయుల వారు సెలవిచ్చారు। ఆ తర్వాత వాయువు। వాయువు శీతల ప్రదేశాలలో ఉష్ణ ప్రదేశాలలో రెండు చోట్ల ఒకే విధంగా వీస్తుంది అంటే జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఎటువంటి వ్యక్తులు ఎదురైనప్పటికీ ఒకే భావనతో సమస్థితిలో ముందడుగు వేయాలని వాయువు నుంచి మనం నేర్చుకోవాలని దత్తాత్రేయుల వారు సెలవిచ్చారు। అలాగే తర్వాత ప్రకృతిలో ఉన్న గురువు జలము। జలానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రతిదాన్ని శుద్ధి చేస్తుంది। జలాన్ని పావకం అంటారు అగ్నిని కూడా పావకం అంటారు ఈ రెండూ కూడా శుద్ధి చేస్తాయి। మనలో ఉన్నటువంటి కల్మషాన్ని శుద్ధి చేసుకోవాలని నీటి నుంచి గ్రహించాలని దత్తాత్రేయుల వారు సెలవిచ్చారు। అలాగే నీటికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది। ఎన్ని చెట్లు చామలు వచ్చినప్పటికీ వాటన్నిటినీ దాటుకుంటూ నీరు పైనుంచి కిందకు ప్రవహిస్తూ ఉంటుంది। అలాగే జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చెక్కు చెదరకుండా సరైన మార్గంలో ప్రయాణించాలని నీటి ద్వారా సందేశం తెలుసుకోవాలి। అలాగే అగ్ని నుంచి నేర్చుకోవాల్సిన సందేశం ఏంటంటే అగ్ని దేన్నైనా భక్షించే శక్తిని కలిగి ఉంటుంది। మనకు దొరికిన దాంతో తృప్తి పడాలని అగ్ని నుంచి సందేశం నేర్చుకోవాలి। అలాగే ఆకాశం। అనంతమైన ఆకాశం నీలం రంగులో ఉంటుంది కాబట్టి ఆకాశం అనేది అనంత చైతన్యానికి సంకేతం। ఆత్మ అనేది అనంత చైతన్య శక్తిని కలిగి ఉంటుందని ఆకాశం ద్వారా సందేశం తెలుసుకోవాలి। అలాగే సముద్రం నుంచి కూడా ఒక సందేశం తెలుసుకోవాలని దత్తాత్రేయుల వారు సెలవిచ్చారు। వర్షాకాలంలో బాగా వర్షాలు కురిసినప్పుడు పొంగిపోకుండా ఎండాకాలంలో ఎలాంటి వర్షాలు లేనప్పుడు నీరు రానప్పుడు కుంగిపోకుండా ఎప్పుడూ సమస్థితిలో సముద్రం ఉంటుంది। అలానే జీవితంలో హెచ్చుతగ్గులు వచ్చినా సమస్థితిలో ఉండాలని సముద్రం ద్వారా సందేశం తెలుసుకోవాలి। అలాగే చంద్రుడు కూడా ప్రకృతిలో అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నాడని దత్తాత్రేయుల వారు సెలవిచ్చారు। చంద్రుడు అమావాస్య నుంచి పౌర్ణమికి తన కళలను పెంచుకుంటాడు, పౌర్ణమి నుంచి అమావాస్యకు కళలను తగ్గించుకుంటాడు, అయినప్పటికీ ఎల్లప్పుడూ ఒకే ప్రకాశంతో ఉంటాడు కాబట్టి జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైన పరిస్థితుల్లో స్థితప్రజ్ఞత ఉండాలని చంద్రుడి నుంచి సందేశం నేర్చుకోవాలి। అలాగే పసిబిడ్డను కూడా గురువుగా భావించాలని దత్తాత్రేయుల వారు సెలవిచ్చారు। పసిబిడ్డ ఎలాంటి అహంకార మమకారాలు లేకుండా కేరింతలతో ఆడుకుంటూ ఉంటాడు అంటే జీవితంలో అహంకార మమకారాలను విడిచిపెట్టి ఒక పసిబిడ్డలాగా ముందడుగు వేయాలని దత్తాత్రేయుల వారు సెలవిచ్చారు। అలాగే శిల్పి నుంచి కూడా ఒక అద్భుతమైన సందేశం నేర్చుకోవాలని దత్తాత్రేయుల వారు సెలవిచ్చారు। ఒక శిల్పి శిల్పాన్ని చెక్కుతున్నప్పుడు ఏకాగ్రత చెక్కు చెదరకుండా ఆ శిల్పాన్ని చెక్కుతూ ఉంటాడు కానీ పరిస్థితుల ప్రభావానికి లోబడడు। అదేవిధంగా జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఏకాగ్రత చెక్కు చెదరకుండా భగవంతుడి మీద దృష్టి పెట్టాలని శిల్పి నుంచి సందేశం తీసుకోవాలని దత్తాత్రేయుల వారు సెలవిచ్చారు। ఇలా దత్తాత్రేయుల వారు ప్రకృతిలో ఉన్నటువంటి ఒక్కొక్క అంశంలో గురుతత్వాన్ని తెలుసుకున్నట్లయితే ప్రశాంతత చిరునవ్వు ఏర్పడతాయని ఆ మహారాజుకు సెలవిచ్చారని శ్రీమద్భాగవతంలో మనకు ప్రామాణికంగా చెప్పడం జరిగింది। కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి గురుస్వరూపాలను అర్థం చేసుకుంటూ గురుతత్వంలో ముందడుగు వేద్దాం, గురుబోధల ద్వారా ముందడుగు వేసి జీవితాన్ని తరింపజేసుకుందాం। రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా భువనేశ్వరీ దేవిని ఆరాధన చేస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో, భువనేశ్వరీ దేవి వర్ణనలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం। నమస్కారం।
నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర ఈ కాలాల్లో మరణించిన వారు సగుణ బ్రహ్మలోకానికి చేరతారు వారు తిరిగి వెనక్కి రారు అది చెప్పబోతున్నాడు ఇక్కడ అంటే మరి దక్షిణాయనంలో పోయిన వాళ్ళు వాళ్ళ గతి ఏమిటి మరి పాపాత్మ ఉత్తరాయణంలో పోతే వాడికి అసలు ఈ గతి లేదు తర్వాత చెప్పబోయే గతి లేదు నరకమే గతి వాడికి ఇక్కడ ఇక్కడ కిందకి ఈడ్చేయడమే వాడికి వెళ్ళడం లేదు ఏడవడం వేరు వెళ్ళడం వేరు చాలా తేడా ఉంది కదండి వాడిని ఈడ్చుకు తీసుకుపోతారు వాళ్ళ గురించి ఇందులో డిస్కషన్ లేదు అసలు ఎందుకంటే సత్కర్మ పరాయణ నుంచి స్టార్ట్ చేసేది ఇక్కడ నుంచి అంతేగాని నరకాల గతుల గురించి భగవద్గీత అక్కర్లేవు ఇక్కడ ఒక విశేషమైన విషయం ఏంటంటే కాలం అంటే కాలాభిమాన దేవతలు అని అర్థం ఇక్కడ కాలం అనగా కాల అభిమాన దేవతలు అని అర్థం ఇక్కడ అంటే ఉత్తరాయణ అభిమాన దేవత శుక్లపక్ష అభిమాన దేవత పగటి అభిమాన దేవత అగ్ని అభిమాన దేవత జ్యోతిర్మండలముల అభిమాన దేవతలు ఎవరైతే ఉన్నారో వారు ఇతడిని ఈ మార్గంలో నడిపిస్తారు తీసుకెళ్తారు ఎక్కడికి సగుణ బ్రహ్మలోకానికి తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ మొదట ఒక దేవత తీసుకువెళితే ఆ తర్వాత దేవత అక్కడి నుంచి తీసుకువెడుతుంది అంటే రెడ్ కార్పెట్ వెల్కమ్ లాగా హాయి అని ప్రయాణం అండి వాడికి త్రోవలోనే ఆయాసం లేదు వాడికి నరకాదులతో త్రోవలు ఎంత భయంకరంగా ఉంటాయి గరుడ పురాణాలను అన్నిస్తున్నాయి అవి ఎందుకు వినడం ఇది వింటే బాగుంది వాడు అంత హాయిగా వెళతాడు అంటే ఆ కాలాభిమాన దేవతలు తీసుకెళ్తారు ఆ కాలం అని కాదు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అంటే రాత్రివాడు మరణించిన అటువంటి వాడిని తీసుకెళ్ళేది పగటి అభిమాన దేవత తీసుకెళ్తుంది అది గమనించుకోవాల్సింది అదే కర్మపరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ధూమ మార్గంలో వెళతారు వాళ్ళన్నీ కృష్ణపక్షం చెప్తున్నాడు కృష్ణ అని అంటే అటువంటి వాడు ఉత్తరాయణంలో పోయినా దక్షిణ అభిమాన దేవతే తీసుకెళ్తుంది తెలుసుకోండి ఇక్కడ అభిమాన దేవతలు అర్థమే తప్ప వీడు పోయిన కాలంలో ఏది అని కాదు దీని గురించి వేరు ఉపనిషత్తుల్లో భాష్యం రాస్తూ భగవత్పాల్ వారు మరి భీష్మ పితామహుడు ఉత్తరాయణం ఫిక్స్ చేసుకున్నాడు ఎందుకండి అంటే అక్కడ ఒక ప్రత్యేకత ఉంది అంటే అభిమాన దేవతకి కాలానికి కలిసింది ఒకేసారి అది ఒక సౌకర్యం కూడా అది కాలం యొక్క ప్రశస్తి చెప్పడానికి ఆయన నిర్ణయించుకున్నాడు కానీ ఆయన ఎప్పుడు వెళ్ళినా అదేగే వెళ్తాడు నాయన అని చెప్పాడు ఇక్కడ భీష్ముడి గురించి చెప్తూ ఇక్కడ కాలం ప్రశస్తి చెప్పడం కోసం ఫిక్స్ చేసుకున్నాడు మనంతరం మనం ఫిక్స్ చేసుకుంటే ఉత్తరాయణం పుణ్యకాలం ముహూర్తం పెట్టుకోవచ్చు కానీ దానికి ముహూర్తం మనం పెట్టుకోగలమండి ఎవరో పుణ్యజీవులు వాళ్ళు ఉత్తరాయణంలో పోయినా వాడు సరి అని వాడు కాకపోతే తర్వాత వాళ్ళు తీసుకెళ్తారు కానీ తది అభిమాన దేవత తీసుకువెళ్ళదు ఇది తెలుసుకోవాల్సింది అభిమాన దేవత అది ఎరుక కలిగి ఉండాలి ఇది ఉపనిషత్ భాష్యంలో భగవత్పాల్ వారు చక్కగా చెప్పారు అయితే కర్మపరులు ఎలా వెళ్తారు ఇంతవరకు బ్రహ్మోపాసన పరులు వెళుతూ ఉంటారు వీళ్ళని అతివాహిక దేవతలోని మరో పేరు వీళ్ళందరికీ ఈ కాలాభిమాన దేవతలకి అతివాహిక దేవతలు ఎందుకంటే నువ్వు నడుస్తావంటే నీకు శరీరం ఉంటుంది కానీ ఇప్పుడు శరీరం లేదుగా అందుకని నిన్ను తీసుకెళ్తారు జాగ్రత్తగా ఈ శరీరం పడిపోతేనే దీన్ని మోసుకెళ్ళడం నాలుగు కావాలి ఆ సూక్ష్మదేహాన్ని తీసుకెళ్ళడానికి అంతమంది ఉండాలో తెలుసా నరకాదులకు వెళ్ళడానికి కూడా ఇద్దరు ముగ్గురు వచ్చి తీసుకెళ్తారు అప్పుడు కూడా దగ్గరుండే నరకానికి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు ఉంటారు ఇక్కడ పుణ్యలోకాలకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళు ఉంటారు మొత్తం మీద హెల్ప్ లేకుండా ఎవడు వెళ్ళండి ఇక్కడ ప్రయాణంలో తప్పకుండా సహచరులు ఉంటారు అయితే వీళ్ళ వెళ్ళేవారు కాదు వీళ్ళని తీసుకెళ్ళేవాళ్ళు వీళ్ళు అతివాహిక దేవతలు అని అంటారు ఇవి మన నమ్మినా నమ్మకపోయినా ఈ దేహం తర్వాత గతులు ఇవే తెలుసుకోండి ఇక్కడ అది ముందే తెలుసుకుంటే సరైన మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం కనీసం దుర్గతులు లేకుండా ఉండడానికి ముందు ప్రయత్నం తర్వాత ఎలాగైనా పరమాత్మను చేయాలని ప్రయత్నం చేస్తాం అందుకే ఇది ముందు నుంచి తెలుసుకుంటే జాగ్రత్త పడతాం ఇప్పటి నుంచి ఎందుకు అని అంటే ఎప్పుడో తెలుసుకుంటే అప్పుడు వెక్కదు మనస్సులోకి తెలుసుకోండి ఇక్కడ అది ముందు నుంచి జాగ్రత్త పడాలి ఇది నీవు కావు ఇప్పుడుకొచ్చింది ఇది పోయినా నువ్వు ఉంటావు దీన్ని చేసిన కర్మలు సూక్ష్మ శరీరంలో పట్టుకు వేలాడుతూ ఉంటావు తిరుగుతూ ఉంటావు కనుక మళ్ళీ దుర్గతులు లేకుండా ఇది ఉండగానే జాగ్రత్త పడాలి మళ్ళీ రాదండి తెలుసుకోండి భగవానుడు మంచి వెహికల్ ఇచ్చాడు తన దగ్గరికి రమ్మనమని అక్కడికి తప్ప అన్ని తిప్పాం పెట్రోల్ అయిపోయింది మళ్ళీ పెట్రోల్ దొరకని ఎడారిలో పడిపోయాం బండి లేదు అప్పుడు ఏం చేస్తావు ఆ పరిస్థితి రాకూడదు తెలుసుకోండి ఇక్కడ ఎందుకు ఇచ్చాడో అటే తీసుకెళ్ళిపోతే అయిపోయింది ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఆ ఎడారిలో పడిపోయి గతి లేక బండి లేక తిరుగుతున్నవాడు ఎవడైనా వెహికల్ ఇస్తాడేమో లిఫ్ట్ ప్లీజ్ అంటుంటాడు అలాగే ఈ శరీరంతో ఉన్నప్పుడు సత్కర్మలు ఆచరించని వాడు కనీసం పుణ్యలోకాలకు కూడా వెళ్ళేపాటి సత్కర్మలు ఆచరించని వాడు ఇంకోటి ఉంది నరకాలకు వెళ్ళేపాటి కూడా స్థితి లేనివాడు అంటే నరకాలకైనా కర్మక్షయం అవుతుంది అదేమీ లేని వాళ్ళు భూమి ఎందు పిశాచ స్థితిలో తిరుగుతుంటారండి వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఇంకో ఘోరం వాళ్ళు ఏం చేస్తుంటారండి లిఫ్ట్ ప్లీజ్ బ్యాచ్ వాళ్ళు అక్కడ పడేశారు బండి రావట్లేదు
ఎక్కడికి ఏ హెల్ప్ లేదు. లిఫ్ట్ ప్లీజ్ లిఫ్ట్ ప్లీజ్. ఎవడు లిఫ్ట్ ఇవ్వకపోతే బలవంతంగా వెళ్తున్నవాడు బండి మీద ఎక్కేస్తాడు. అలాగే అటువంటి వాళ్ళకి ఇవి దొరక్క శరీరాల మీద వాళ్తూ ఉంటారు. తెలుసుకోండి ఇక్కడ ఇవన్నీ స్థితులు. నమ్మినా నమ్మకపోయినా ఇవన్నీ గతులు. చెప్తే భయపడతాం. అందుకే జాగ్రత్త పడాలని చెప్పడానికి. అందుకే కనీసం పాపం చేయకుండా సత్కర్మాచరణకి ప్రయత్నించేటువంటి మొదటి స్థాయి వాడికి వెళ్ళి రెండవ స్థాయికి వెళ్ళి అక్కడి నుంచి భక్తిని పట్టుకుని చివరి స్థాయిలోకి నాలుగవ స్థాయిలోకి వెళ్ళి ప్రయత్నం చేయాలండి. ఇది ఇందులో చెప్తున్నది. మొత్తానికి ఇప్పుడు చెప్పుకున్న గతులు ఏమిటి? అర్చిరాది మార్గములు ఇవి. శుక్లపక్షం, ఉత్తరాయణం, పగలు, అగ్ని. అగ్ని జ్యోతిరహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం. దీన్ని వెళ్ళేవారెవరు? బ్రహ్మవిధులు. ఎక్కడికి చేరుతున్నారు? బ్రహ్మముని చేరుతున్నారు. అంటే సగుణ బ్రహ్మలోకాన్ని చేరుతున్నారు. బ్రహ్మవిధులు అంటే బ్రహ్మోపాసన పరులు. ఇక కేవల కర్మఠులు వాళ్ళ గతి ఏమిటి అంటే ఇక్కడ యోగి ప్రాప్య నివర్తితే అనక. ఇక్కడ యోగి అంటే అసలు పతనం కాకుండా ఏదో సత్కర్మ చేశారు కనుక వీళ్ళకి యోగి అని స్టేటస్ ఇచ్చారు ఇక్కడ. అయితే వీడు కర్మయోగి అనకుండా భగవానులు ఏమన్నారంటే ఇష్టాధికారి యోగి కర్మ. ఇష్టాధికారి, ఇష్టాధికారి అంటే ఏ ఫలం కోరుకుని కర్మ చేశారో ఆ ఫలం అనుభవించడానికి అర్హత కలవాడు. జాగ్రత్తగా విన్నారు కదా. వాడు సత్కర్మలు ఒకనొక ఫలం కోసం చేశారు కదా, చేసిన వాడే అనుభవానికి అధికారి. కానీ యజ్ఞం చేసాం, యజ్ఞఫలం వాడికి కావాలి. కనుక ఫలకి ఇష్టం అని పేరు. ఇష్టం అనగా యజ్ఞము చెయ్యగా వచ్చే ఫలం పేరు ఇష్టం. అదే మన లోకంలో వ్యవహారంలో ఇష్టం అనేది అక్కడి నుంచి లాక్కొచ్చాం. ఇష్టాధికారి అంటే ఫలం అనుభవించుటకు యోగ్యుడైన వాడు యోగి. ఇక్కడ వాడు కర్మి. వాడి గతి ఏమిటంటే ధూమో రాత్రి తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. ఇక్కడ మొదటి వాడు అగ్నిర్జ్యోతి, ఇక్కడ వీడి చాంద్రమసం జ్యోతి, చంద్ర సంబంధమైనటువంటి జ్యోతి. అంటే రాత్రి అభిమాన దేవత, ధూమాభిమాన దేవత. ధూమం అంటే పొగలు. అక్కడేమో అగ్ని అన్నాడు, ఇక్కడ ధూమం అన్నాడు. ఇది ధూమ మార్గం అండి. దీనికి దీని పేరు ధూమ మార్గము అంటారు. ముందుకు చెప్పినది అగ్ని మార్గం, లేదా అర్చిరాది మార్గము, దేవయాన మార్గం. దీని పితృయాన మార్గము అని దీనికి పేరు. పితృయాన మార్గం వేదములో దీని పేరు పితృయాన మార్గం. ఇది ఇక్కడ ధూమాభిమాన దేవత, రాత్రి అభిమాన దేవత, కృష్ణపక్ష అభిమాన దేవత, దక్షిణాయన అభిమాన దేవత. మరి దక్షిణాయనం అంటే షణ్మాసాహ దక్షిణాయనం, ఆరు మాసములతో కూడా దక్షిణాయన అభిమాన దేవత. వారు చాంద్రమస జ్యోతి మార్గం ద్వారా వెళతారు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. మనం పూజామందిరం వద్ద పూజ అయిన తరువాత భగవంతునికి హారతి చక్కగా ఘంటానాదం చేస్తూ ఇస్తాం. అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడాను అనేక మంది భక్తులతో కూడినటువంటి ఆ ప్రాంగణంలో హారతి ఇచ్చి స్వామివారికి మనందరికీ చూపిస్తారు. ఈ హారతి ఇవ్వటంలో అంతరార్థం ఏమిటి అని చెప్పేసి మనం గ్రహించాలి. కర్పూరం తాను వెలుగుతూ తగ్గిపోతుంది కదా. అలాగే ఈ జీవితంలో ఒకరోజు గడిచిపోయిందంటే మన ఆయుష్లో ఒకరోజు తగ్గిపోయినట్టే. తగ్గిపోతున్నటువంటి ఆయుష్ను గురించి ఆలోచించక ఉపకారార్థం పరోపకారం ఇదం శరీరం అనేటువంటి లక్షణాన్ని అలవర్చుకొని భగవంతునిపై ధ్యాసను ఉంచి స్వామికి హారతిని ఇవ్వాలి. ఆ హారతి ఇచ్చేటప్పుడు కూడాను రెండు కళ్ళతోటి మనం అతిలోక సౌందర్యతత్వంతో విరాజిల్లేటువంటి ఆ స్వామిని కనులారా వీక్షించాలి. అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది అని అర్థం. అంతేకాకుండా హారతి ఇవ్వటం వలన వాతావరణంలో సంభవించేటువంటి కాలుష్యం తొలగిపోతుంది. కర్పూరానికి అంత దివ్యవంతమైన శక్తి ఉంది. ఇంటిలో కానీ బయట కానీ దిష్టిదోషాలు బాగా తగిలినప్పుడు కూడాను కర్పూరంతో కనుక హారతి దిష్టిదీసినట్లయితే ఆ దిష్టి కూడాను తొలగిపోతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ఈ కర్పూర హారతిలో తగిన పరమార్థం ఏమిటి అంటే దుష్కర్మల్ని తొలగించడంతో పాటు వాతావరణ కాలుష్యాన్ని తొలగించడంతో పాటు
దైవదత్తమైనటువంటి ప్రభావ ఆలోచనని మనకు ప్రసాదించడమే. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం ఉంది. గుడిలో హారతిని స్వామివారికి చూపించి మనకు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇలా ఇలా అనుకోకూడదు. రెండు చేతులు కూడా హారతి మీద ఇలా ఉంచి మొట్టమొదటిసారిగా హృదయం దగ్గరికి తీసుకోవాలి, తరువాత కంటి దగ్గరికి తీసుకోవాలి, తరువాత తలపైకి తీసుకోవాలి. ఇది హారతిని స్వీకరించేటువంటి విధి విధానం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవందేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృణ్నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక శ్రావణ మాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం 5:55, సూర్యాస్తమయం 6:49. తిథి తదియ పూర్తిగా ఉంది. నక్షత్రం ఆశ్లేష ఉదయం 10:54 వరకు, వర్జం రాత్రి 12:25-2:14 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:13-11:05 వరకు, మరల మధ్యాహ్నం 3:23-4:14 వరకు, అమృతకాలం ఉదయం 9:07-10:54 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30-3 వరకు, అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:20. నేటి విశేషం అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయము మరియు అమృతకాలం రెండు కూడా కలిసే. ఇలా కలిసి వచ్చిన శుభ సందర్భంలో అనారోగ్యం కలిగి మందులు కొనుక్కోలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మందులు కొని తగిన వైద్య సదుపాయం కల్పించడం ద్వారా చాలా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఉదాహరణకి ఒక వ్యక్తికి ఈ ఆరోగ్య విషయంలో వైద్య సేవలు అందించిన సందర్భంలో 1000 కపిల గోవులను దానం చేసిన ఫలితం వస్తుంది అని చెప్పారు శాస్త్రంలో. మరో విశేషం గురువారం. గురువారం కావడం వలన మనం దత్తాత్రేయుణ్ణి అనఘాదేవిని ఆరాధించుకోవడంతో విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. సంపద సిద్ధించడంతో పాటు దాన్ని సద్వినియోగం చేసే లక్షణం కూడా అలవడుతుంది. అలాగనే దత్తాత్రేయ ఆలయాలలో శనగపిండితో చేసినటువంటి పదార్థాలను, పిండి వంటలను నివేదన చేసి వాటిని కనుక మనం ప్రసాదంగా అందరికీ పంచినట్లయితే దానివలన గురుసుగ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. శనగలు నానబెట్టి ఆవులకు పెట్టినా కూడా చాలా మంచిది. అసలు శనగలు దానం చేయడం వల్లనే విశేషమైన సత్ఫలితం సిద్ధిస్తుంది. ఎందువలన అంటే పూర్వం అంటే పురా గోవర్ధనోద్ధార సమయే కృష్ణభక్షిత శనకా సర్వపాపఘ్న. మనం గోవర్ధనాన్ని ఎత్తినప్పుడు కృష్ణుడు శనగల్నే తిన్నట్ట, ఆ శనగల్ని దానం చేస్తే అన్ని పాపాలు పోతాయి అని చెప్పారు. కాబట్టి గురువారం రోజున శనగల్ని మనం దానం చేయడం ద్వారా పాపాలన్నిటినీ జయించగలుగుతాం, గురుగ్రహానుగ్రహాన్ని పొందగలుగుతాం. దానివల్ల విద్యలో అభివృద్ధి కలుగుతుంది, గౌరవం వృద్ధి చెందుతుంది, వృత్తిలో కూడా అభివృద్ధి కలుగుతుంది. ఇలా విశేషమైన సత్ఫలితాలు ఉంటాయి. నేటి ఆణిమత్యాలు. నిరంతరం ఏదో ఓ పనిలో నిమగ్నమయ్యే వారికి ఎలాంటి నిరాశ ఉండదు.
ఆమె భక్త పరిపాలన చేసినప్పుడు కళ్యాణం చేసుకునేటప్పుడు ప్రత్యేకించి మధురైలో ఒక అద్భుతమైనటువంటి ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవం చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వెడతారు. ఆవిడ ఒక రోజున సంవత్సరంలో ఒక్క రోజున గుర్రం మీద ఊరిరుగుతుంది. అసలు ఆ గుర్రాన్ని చూసి తీరాలి. అది మామూలు అశ్వవాహనాలు ఎలా ఉంటాయో అలా ఉండదు. అది బంగారు గుర్రం, ముందు రెండు కాళ్ళు పైకెత్తితే ఒక మహారాజ్ని అలవోకగా ఆ జీను మీద కూర్చుని జారిపోకుండా ఆ రెండు కాళ్ళు జీనుకి సంబంధించి పాదాలు పెట్టుకోవడానికి రెండు కొక్కేల వంటి అమరికలు ఉంటాయి. వాటిలో రెండు పాదాలు పెట్టి ఆ గుర్రం యొక్క ఆ పట్టుకునేటటువంటి దాని కళ్ళాన్ని పట్టుకొని ఇలా పైకి లేచినటువంటి గుర్రం మీద ఏదో వెనక్కి జారిపోతున్నట్టుగా కాకుండా ఒక అలవాటు ఉన్నటువంటి మహాసామ్రాజ్ఞి ఎంత నవ్వుతూ ఉంచుకుంటుందో అంత నవ్వుతూ ఊంచుకుని ఆమె ఊరిరిగింపుగా వెడుతుంది. అసలు ఆ రూపాన్ని చూడ్డానికి ఎడతారు. అదొక పరమాద్భుతమైనటువంటి స్వరూపం. మీనాక్షి పరదేవతా ఊరిరిగింపులలో అసలు మీరు అది ఒక చిత్తరువుగా ఒక చిత్రపటంగా చూసినా సరే అలా ఉండిపోతారు. అబ్బా ఏమి సోయగనరా అని. ఒక మనిషి ఒక వీరాది వీరుడు లేకపోతే ఒక వీరమాత వెడుతుంటే ఎలా ఉంటుందో ఆమె అశ్వారోహణం చేసి వెళ్ళడం అలా ఉంటుంది. కానీ నాయకరాజుల కుమార్తెగా వచ్చింది కాబట్టి ప్రధానంగా ఆవిడ ఎప్పుడు కిరీటం పెట్టుకున్న ఆవిడ కిరీటం ఇలా ఉండి ఇలా ఓ పక్కకి వంగుతుంది. ఇలా వంగి దాని చివరి నుంచి ముత్యాల జాలు కిందకి జారి ఉంటుంది. దాన్ని మన వైపు అయితే వైరముడి అంటారు. దక్షిణ దేశంలో అయితే మామిడి పండు ఆకృతి కలిగినటువంటి కిరీటము అంటారు. ఇందులో మళ్ళీ అమ్మవారు పెట్టుకునేటటువంటి కిరీటాల్లో నిలువుగా ఉన్నటువంటి స్వర్ణ కిరీటాన్ని అప్పుడప్పుడు పెట్టుకుంటుంది. అలా పెట్టుకున్నటువంటి స్వర్ణ కిరీటం అయితే అందులో ప్రధానంగా ఒక ఎర్రటి మణి ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ ఆమె పరిపాలనాంశలో కిరీటం పెట్టుకున్నప్పుడు సాధారణంగా ఆమె పెట్టుకున్నటువంటి వైరముడి ఓ పక్కకి తిరిగి మామిడి పండులా ఉన్నటువంటి కిరీటం పరమాద్భుతమైనటువంటి ముత్యముల హారముల చేత అల్లబడి ఉంటుంది. అసలు ఆ కిరీటాన్ని మీరు ఎప్పుడైనా ప్రత్యేకంగా దర్శనం చేస్తే దాన్ని ముత్యాల జటా కిరీటము అని పిలుస్తారు. ఎందుకంటే స్త్రీ జట వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఆ కిరీటం మీద ముత్యాలు జటలుగా అల్లుతారు. ఆ ముత్యాల జటలతో ఉన్నటువంటి కిరీటం ఉంటుంది. ఆ కిరీటాన్ని ధరిస్తుంది. ధరించి ఆమె కూర్చున్నప్పుడు ఆ మహాసామ్రాజ్ఞిగా ఆ తల్లి యొక్క వైభవం ఆ కిరీటంలో చూసి తీరాలి. మిగిలిన ఏ దేవతాస్వరూపంగానూ కూడా అటువంటి కిరీటం పెట్టుకోదు. ఒక్క మీనాక్షీపరదేవతగా మాత్రం తాను ఏ వంశంలో జన్మించిందో ఆ వంశ గౌరవాన్ని నిలబెడుతూ ఆమె అటువంటి వైరముడి కిరీటం అంటే పక్కకి వంగినటువంటి ఆ కిరీటాన్ని ఆవిడ ధరిస్తుంది. అందుకని శంకర భగవత్పాదులు ఇది ఒక్క మీనాక్షీపరదేవతకు మాత్రమే సంబంధించినటువంటి కిరీట శోభ, ఆమె మరెక్కడ అవతార స్వీకారం చేసినా ఇటువంటి కిరీటాలు పెట్టుకుంది అని చెప్పడం కష్టం. ఇక్కడ ఒక్క చోట మాత్రం అటువంటి కిరీటం పెట్టుకుంటుంది. పైగా ఈ కిరీటంలో కూడా ఒక విశేషం ఉంది. నేను మీతో అన్నాను కదా ముత్యాల జటా కిరీటము అనేది పెట్టుకుంటుంది. లేకపోతే అంత ముత్యాలతో జటలు అల్లిన కిరీటం కాకుండా ముత్యాలు సాధారణమైన హారములుగా అలంకారం చేసి ముత్య తిలక కిరీటము అంటారు. అంటే చూడండి, ఇప్పుడు ఆ అమ్మవారు పెట్టుకున్న కిరీటం మధ్యలో ఒక ఎర్రటి పెద్ద కెంపు ఉంటుంది. దాన్ని కెంపు తిలక కిరీటము అంటారు. అంటే కిరీటానికి తిలకంలా ఉంటుంది ఎర్రటి మణి, ఒక మాణిక్యం ప్రకాశిస్తూ ఉంటుంది. అమ్మవారికి అలవాటు ఏమిటంటే మధురైలో మీనాక్షి పరదేవత అత్యంత ప్రీతిపాత్రంగా ధరించేటటువంటి కిరీటం ఉంది. అది ముత్యాల హారాలతో ఉండి వైరముడిలా ఇలా పక్కకి ఉంటుంది. ఉండి దాని మధ్యలో మరి అది ఎక్కడ వచ్చినటువంటి ముత్యమో ఇంత పెద్ద ముత్యం ఉంటుంది. ఆ ముత్యం ఆ కిరీటంలో తిలకంలా పొదగబడి ఉంటుంది. ఆ కిరీటాన్ని ధరిస్తుంది. ఆమెకి ఆ ముత్యాల హారాలతో శోభించే కిరీటముల యందు ఒక ప్రత్యేకమైన అనురక్తి.
అది ఆమె ఇష్టము అని చెప్పడం కష్టం. ఆమె ఆ వంశ మర్యాదని అలా కాపాడింది. నాయకరాజుల యొక్క వంశంలో అటువంటి కిరీటాలు అలవాటు కనుక ఆమె కూడా అటువంటి కిరీటాన్నే పెట్టుకుంది. మనం చూడ్డానికి, శంకరాచార్యుల వారు చూడ్డానికి చాలా తేడా ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సర్వభూతాలకు మేలు కలగాలని తపస్సు చేశాడు జితేంద్రుడై ఉన్నాడు. ఒకనాడు ఆత్మధ్యానం చేస్తూ చేస్తూ ధ్యాన సమాధిలో ఉండగానే దేహాన్ని విడిచిపెట్టాడు. పుర్రలో పుట్టినటువంటి బుద్ధి పుటకలతోనే, అంటే చావుతోనే పుటకలతో పోతుంది అని ఒక సామెత ఉంది కదా, పుటకలతో పోయింది. గీతలోని పంచమాధ్యాయంలోని విశేషం ఏమిటంటే, ఒక్కసారి కనుక మనిషి పుర్రలోకి పంచమాధ్యాయం కనుక దూరితే చాలు, ఆ పుర్రే పుటుకలతో కట్టెలతో కాలినా సరే ఆ జీవుడు చేసుకున్న పుణ్యం ఆ పుర్రను విడిచిపెట్టదు. అంటే ఏమని అంటిపెట్టుకో ఉంటుంది ఆ పంచమాధ్యాయం. అందుచేత వటమహర్షి పుర్రే పవిత్రమైంది, పుణ్యమైంది. అది అడవిలో చాలా కాలం పడి ఉంది. దాన్ని కొన్ని జంతువులు కాళ్లతో తొక్కటం వల్ల అది పగిలింది. కానీ స్పర్శతో వాటికి కూడా మంచి సంస్కారం వచ్చింది, వాటికి ఉత్తమ జన్మలు కూడా వచ్చాయి. పగిలినటువంటి పుర్రలో నీళ్లు నిలిచాయి. ఆ నీళ్లలో ఈ రెండు పక్షులు మునగటం వల్ల వీటికి జన్మజన్మలుగా అంటుకొని ఉన్నటువంటి పాపాలన్నీ నశించాయి, తర్వాత ఇవి మరణించాయి. గీతలోని పంచమాధ్యాయ చింతనం వల్ల వటమహర్షి పుర్రకు పట్టిన పుణ్యం ఈ పక్షి జీవులకు సంక్రమించింది. అట్లా సంక్రమించింది, అందువల్ల ఈ జీవులు పుణ్యాత్ములయ్యారు, పవిత్రులయ్యారు. ఇది శ్రీమన్నారాయణుడి సంకల్పం, ఇది ఆ స్వామి యొక్క విశేషానుగ్రహం, ఇది ఈ జీవుల అదృష్టం, ఇది భగవద్గీతలోని పంచమాధ్యాయ మహిమ. ఈ మహిమ వల్ల ఈ జీవులిద్దరూ ఇక్కడ నరకలోకంలో ఉన్నా సరే గీతలోని పంచమాధ్యాయాన్నే మనస్సులో చింతన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అంటుకుంది ఇప్పుడు, వీరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను వీరు జపిస్తున్నటువంటి పంచమాధ్యాయాన్ని వింటూనే ఉన్నాను, ధర్మసూక్ష్మం తెలియాలని ఇంతగా విచారణ చేశాను, దీన్ని గ్రహించండి. ఇక ఈ పుణ్యజీవులను వెంటనే వైకుంఠానికి తీసుకొని వెళ్ళి విష్ణుదూతలకు అప్పగించరండి. వీరిద్దరూ అక్కడ కూడా పంచమాధ్యాయాన్ని మననం చేస్తూ చాలా కాలం సుఖంగా ఉంటారు, తర్వాత అక్కడే శాశ్వతమైన ముక్తిని కూడా పొందుతారు. ఇదే నా తీర్పులోని ధర్మ సూక్ష్మం అన్నాడు యమధర్మరాజు. ధర్మాధికారులు ఆ సమగ్రమైన విచారణను, అద్భుతమైనటువంటి తీర్పును విని యమధర్మరాజుకు జయజయలు పలికారు, భగవద్గీతకు దండం పెట్టారు, గీతలోని పంచమాధ్యాయానికి దండం పెట్టారు. పంచమాధ్యాయాన్ని చదివిన పుర్రకు కూడా పుణ్యం ఉంటుందని విని ఆశ్చర్యపోయారు, దాని మహిమను తలుచుకొని ఎంతో సంతోషించారు. వెంటనే ఆ పుణ్యజీవులను తీసుకొని వెళ్ళి వైకుంఠలోకంలో విడిచిపెట్టారు అని ఈ కథను శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి చెప్పి ఇలా అన్నాడు, ఓ లక్ష్మి, ఇప్పుడు ఆ జీవులిద్దరూ మనలోకంలోనే ఉన్నారు, త్వరలోనే వారు జ్ఞానస్వరూపులైపోతారు, నాలో కలిసిపోతారన్నాడు. ఆ మాటలు విని లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది. ఈ విషయాన్ని శివుడి ద్వారా విన్న పార్వతీదేవి ఎంతో సంతోషించింది. అంటే గీతలోని పంచమాధ్యాయాన్ని తలుచుకొని ధ్యానంలో మునిగిపోయింది. ఇది పంచమాధ్యాయ మహిమ, గీతాపారాయణ మహిమ. కనుక అందరూ గీతార్థాన్ని మననం చేయండి, చింతన చేయండి, గీతను పారాయణ చేయండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇంతటితో భీష్మ పర్వ 29వ అధ్యాయం సమాప్తమవుతున్నది. అత షష్ఠోధ్యాయ.
ఆత్మ సంయమ యోగ 5వ అధ్యాయం చివర ఆత్మదర్శనానికి అంతరంగ సాధనమైన ధ్యాన యోగాన్ని భగవంతుడు సూత్రప్రాయంగా చెప్పాడు ఇక ఈ 6వ అధ్యాయంలో ఆ ధ్యాన యోగాన్ని వివరించి విస్తారంగా చెప్పబోతున్నాడు ఇక్కడ అందువల్ల దీనికి ధ్యాన యోగం అనే పేరు కూడా లోకంలో ఉంది మనం ఆత్మ సంయమ యోగం అనే పేరుతో చెప్పుకుంటున్నాం ఆత్మ దర్శనానికి ధ్యాన యోగం అనేది అంతరంగ సాధనం అయితే ఆ ధ్యాన యోగానికి కర్మ అనేది బహిరంగ సాధనం ధ్యాన యోగాన్ని అవలంబించడానికి సమర్థత వచ్చేంత వరకు కర్మల యందు అధికారం ఉన్న గృహస్థు కర్మ చేస్తూనే ఉండాలి కనుక భగవంతుడు ఆ కర్మను అనాశ్రితః అనే శ్లోకంతో స్తుతించబోతున్నాడు ఆత్మ సంయమ యోగము అనే పదానికి అర్థం ఏమిటంటే ఆత్మ అంటే శరీరము ఇంద్రియాలు మనస్సు బుద్ధి అంత సర్వంతర్యామిగా ఉంది కదా ఆత్మ కాబట్టి బుద్ధి వీటన్నిటినీ నిగ్రహించే సాధనాన్ని విధానాన్ని భగవంతుడు ఈ అధ్యాయంలో చెప్పబోతున్నాడు 5వ అధ్యాయం ప్రారంభంలో అర్జునుడు జ్ఞానయోగం గొప్పదా కర్మయోగం గొప్పదా అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు సమాధానంగా భగవంతుడు రెండూ గొప్పవే అన్నాడు అయినా కూడా సాధకులకు ముందుగా కర్మయోగమే సులభమైంది కనుక వారికి అదే శ్రేయస్కరము అని ఈ రెండు మార్గాల గురించి బాగా తెలిపాడు ఇక చివర్లో ఈ రెండిటికి సహాయం చేసేటువంటి ధ్యాన యోగాన్ని పరిచయం చేశాడు కానీ దాని గురించి అక్కడ విస్తారంగా చెప్పలేదు ఆ 6వ అధ్యాయంలో ధ్యాన యోగాన్ని బాగా వర్ణించి చెప్పాలి అని భగవంతుడు సంకల్పించాడు ముందుగా నిష్కామ కర్మయోగాన్ని గురించి చెప్పి ఆ తర్వాత ధ్యాన యోగాన్ని చెప్పబోతున్నాడు అథ షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః శ్రీభగవానువాచ అనాశ్రితః కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః ఎవడైతే కర్మల యొక్క ఫలాన్ని ఆశించినవాడి తను చేయవలసిన కర్మను చేస్తున్నాడో అతడు మనం అనుకున్నట్టు సన్యాసి యోగి కూడా అవుతున్నాడు ఇందాక మనం తెలుసుకున్నాం అగ్నిహోత్రాన్ని వదిలిపెట్టినవాడు సన్యాసి కానీ యోగి కానీ కాడు మరి కర్మలను విడిచినవాడు కూడా సన్యాసి కానీ యోగి కానీ కాడు అన్నాడు భగవంతుడు కర్మఫలాన్ని ఆశ్రయించకుండా ఫలంపై కోరిక లేకుండా చేయవలసిన నిత్య కర్మలను అంటే అగ్నిహోత్రాది కర్మలను చేసేవాడు సన్యాసి యోగి కూడా అయి ఉన్నాడు ఇక్కడ భగవంతుడు నిత్య కర్మల గురించే చెప్పాడు కానీ కోరికల కోసం చేసే కామ్య కర్మల గురించి చెప్పలేదని తెలుసుకోవాలి సన్యాసం అంటే పరిత్యాగం పరిత్యజించిన వాడిని సన్యాసి అంటారు చిత్త సమాధానం కలవాడు యోగి కర్మఫలాన్ని ఆశ్రయించకుండా ఫలంపై కోరిక లేకుండా నిత్య కర్మలను చేసేవాడే సన్యాసి మరియు యోగి అయి కూడా ఉన్నాడు మీకు అర్థమవుతుంది కాబట్టి కానీ అగ్నిని కర్మలను వదిలేసినంత మాత్రాన ఎవరిని సన్యాసి అని కానీ యోగి అని కానీ అనలేం కర్మలకు సాధనమైన అగ్నిని వదిలినవాడు నిరగ్ని అనబడతాడు అగ్నితో పనిలేని తపస్సు దానము మొదలైన కర్మలను వదిలివేసిన వాడు అక్రియుడు అనబడతాడు ఇక్కడ ఒక సందేహం మనకి ఇలా కలుగుతుంది అయ్యా వేదాలలోనూ స్మృతులలోనూ యోగశాస్త్రాల్లోనూ అగ్నిహోత్రము మొదలైన కర్మలను
తపస్సు దానము మొదలైన క్రియలను కూడా వదిలేసిన వాడినే సన్యాసి అని యోగి అని అనుకుంటున్నారు కదా. అది మామూలందరికీ అదే కదా అర్థమవుతుంది. ఈ కర్మలన్నీ వదిలేసిన వాడి కదా సన్యాసి అనుకుంటారు కదా. అంటే శాస్త్రాలలోనూ లోకంలోనూ ఇదే మాట ప్రసిద్ధిగా ఉంది కదా. మరి ఇక్కడ అగ్నిని కర్మలను విడిచిపెట్టని వాడిని సన్యాసి అని యోగి అని భగవంతుడు ఎలా అంటున్నాడు? సన్యాసి అనటానికి ఒక నియమం పెట్టారు, ఇవన్నీ వదిలితే సన్యాసి అని. దీన్ని వదలుకోకుండా ఉండిన వాటికి యోగి అని ఎట్లా అంటున్నారు అని ఒక ప్రశ్న. ఈ మాట చాలా విడ్డూరంగా ఎక్కడ వినిన మాటగా ఉందే అని మనము అనుకోవచ్చు. భగవంతుడు అలా చెప్పడం దోషం కాదు. ఇక్కడ సన్యాసి యోగి అనే పదాలు భగవంతుడు గౌణార్థంతో వాడాడు కానీ ముఖ్యార్థంలో వాడలేదు. మామూలుగా అర్థంతో వాడాడు కొంచెం. ఎలాగంటే కర్మఫల సంకల్పాన్ని త్యాగం చేయటం చేత, కర్మఫలాన్ని మనం అనుభవించే సంకల్పాన్ని కూడా త్యాగం చేయటం చేత, సన్యాసిత్వము యోగంలో అంగాంగ కర్మానుష్ఠానం చేస్తూ మనస్సును కలవరపెట్టేటువంటి కర్మఫల సంకల్పాన్ని పరిత్యజించినందువల్ల యోగిత్వము అని గౌణార్థంలో వాడాడని తెలుసుకోవాలి. ఈ శ్లోకంలో సన్యాసిత్వము యోగిత్వము అనేవి ముఖ్యార్థంలో వాడబడలేదు నిజంగా కూడా. అందువల్ల రేపటి నుంచి హోమాలు చేస్తున్న వారిని సన్యాసి అంటారేమో, అలా అనకండి. అది ఆశ్రమ వ్యవస్థ, అది దాని కథే వేరే. దాన్ని కూడా రాబోయే శ్లోకాల్లో చెప్పుకుందాం. మళ్ళీ తాను సన్యాసి యోగి అనే పదాలను గౌణార్థంలోనే వాడాడని భగవంతుడు ఇలా చెప్పబోతున్నాడు ముందు. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. ఓ అర్జున, దేనిని సన్యాసం అని చెప్తారు దానిని యోగమని తెలుసుకో. ఎందుకంటే సంకల్పాలను వదలని వాడు ఎవడూ కూడా యోగి కాలేడు అన్నాడు భగవంతుడు. వేదాలు స్మృతులు తెలిసిన వారు సర్వకర్మను వాటి ఫలాన్ని త్యాగం చేయటం నిజమైన సన్యాస లక్షణము అంటున్నారు. కర్మానుష్ఠాన రూపమైన యోగం కూడా నిజమైన సన్యాసం అని తెలుసుకో అన్నాడు భగవంతుడు. ప్రవృత్తి రూపమైనటువంటి కర్మయోగాన్ని, దానికి విపరీతమైన నివృత్తి రూపమైనటువంటి అసలైన సన్యాసాన్ని ఒకటే అని అంగీకరించేదెట్లా అంటే, దానికి సమాధానం మళ్ళీ ఇట్లా చెప్పుకోవాలి మనం. నిజమైనటువంటి సన్యాసికి కర్మయోగానికి కర్త విషయంలో పోలిక ఉంది. నిజమైనటువంటి సన్యాసికి కర్మయోగానికి కర్త విషయంలో పోలిక ఉంది. నిజమైనటువంటి సన్యాసి సర్వకర్మ సాధనలను, ఆ సాధనాలతో చేయదగిన కర్మలను, ఆ కర్మఫలం గురించి ఆలోచనను, ఆ ఆలోచన వల్ల ఆ ఫలంపై కలిగే కోరికను సన్యాసిస్తాడు. కర్మ కర్మంపై ఫలము దాని ఉండే కోరికను కూడా వదిలేస్తున్నాడు. కర్మలో ప్రవృత్తి కలిగించేది కోరిక. కర్మ చేసేటప్పుడు ప్రవృత్తిలో కోరిక కలిగిస్తూ ఉంటుంది. అంటే కర్మ చేసేటట్టుగా చేసేది కోరిక, మళ్ళీ చెయ్యి చెయ్యి అంటుంది. ఆ కోరిక ఎప్పుడు వదిలిందో కర్మలయందు ప్రవృత్తి అప్పుడే వదులుతుంది. అంటే కోరిక ఎప్పుడు వదిలిపోతుందో, ఆ కోరిక వదిలిపోయిన తర్వాత కర్మలలో ఉండే కర్మల మీదే ఉండేటువంటి ప్రవృత్తి, దాని మీద ఇంకా చేయాలా చేయాలా అనేటువంటి ప్రవృత్తి అప్పుడు వదిలిపోతుంది. కర్మయోగి కూడా కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ ఫలానికి సంబంధించిన సంకల్పాలన్నీ విడిచిపెడతాడు అనే అర్థాన్ని చూపిస్తూ భగవంతుడు ఇలా అన్నాడు. అంటే ఫలానికి సంబంధించిన సంకల్పాలని వదలని వాడెవడు యోగి కాలేడు. ఫలానికి సంబంధించిన సంకల్పాలు ఉన్నాయే, ఆ సంకల్పాలన్నీ వదలని వాడెవడు కూడా ఖండితం యోగి ఎట్లవుతాడు? యోగి కాలేదు. ఎందుకంటే ఫలంపై కోరిక పోకపోతే, వదలకపోతే వాడికి చిత్త విక్షేపం కలుగుతుంది. కోరిక కూడా వదలాలి కదా, వదిలినప్పుడు యోగి, లేకపోతే యోగి ఎట్లయితాడు? చిత్తము
అశాంతికి లోనవుతుంది, భ్రమపడుతుంది. చిత్త సమాధానం లేనివాడు యోగి కాలేడు కదా. చిత్తము సమాధానం ఉంటేనే యోగి కదా. చిత్తము సమాధానం ఉంటే కోరిక వదలాల. ఆ ప్రవృత్తి మార్గం, దాని మీద కోరిక, దాని మీద ఫలం, ఇవన్నీ వదలనప్పుడు మాత్రమే చిత్తము శుద్ధమవుతుంది. చిత్తం ఎప్పుడు శుద్ధమవుతుందో, చిత్త విక్షేపానికి కారణమైనటువంటి ఫల సంకల్ప అన్నీ కూడా విడిచిపెట్టడం చేత చిత్త విక్షేపం తొలగి సమాధానం కలుగుతుంది. కనుక ఎవడైనా కర్మలు ఆచరించేవాడు ఫల సంకల్పాలు అన్నీ కూడా సన్యసిస్తే, అంటే వదిలేస్తే, మాటిమాటికి సన్యాసి సన్యసిస్తే అనేది మీకు అంతా తెలుసు. సన్యాసి అర్థం ఏమిటో తెలుసు, అంటే వదిలేయటం వదిలేయటం. అతడికి చిత్త సమాధానం కలుగుతుంది. కనుక అతడు యోగి అనే అభిప్రాయంలో భగవంతుడు చెప్పాడు. ఆ యోగికి, నిజమైన సన్యాసికి, కర్మయోగికి ఆ సన్యాసం సమానమే అని చెప్తుంది. కర్త విషయంలో సన్యాసం సమానమే, అంటే విడిచిపెట్టడం సమానమే అవుతున్నది. అదేం స్పెషల్గా కాదు, అదైతే యోగి కాబట్టి అట్లా కాదు, అది కూడా విడిచటమే. దీన్ని ఉద్దేశించే సన్యాసమని దేన్ని అంటారో దానినే యోగమని తెలుసుకో అని కర్మయోగాన్ని స్తుతించటం కోసం భగవంతుడు దాన్ని కూడా సన్యాసం అన్నాడు అని తెలుసుకోవాలి. ఇదేంటి మాటిమాటికి దీన్నే వాడాడు అనుకోకండి. సాధకుడు ఎప్పటి వరకు కర్మయోగాన్ని ఆచరించాలి అంటే ప్రారంభ దశలో కర్మ తప్పదు అని భగవంతుడు తెలియజేయబోతున్నాడు. అంటే ప్రారంభ దశలో ప్రతి ఒక్కరూ కర్మ చేయాల్సిందే, కర్మతోనే వెళ్ళాలి అక్కడికి. ఫలాపేక్ష లేని కర్మయోగము ధ్యానయోగానికి బాహ్య సాధనమని, దానిని సన్యాసమని భగవంతుడు స్తుతించాడు కదా, సన్యాసమని భగవంతుడు చెప్పాడు కదా. ఇక ఆ కర్మయోగము ధ్యానయోగానికి సాధనమని కూడా చూపించబోతున్నాడు. ఆ కర్మయోగానికి ధ్యానయోగం అని కూడా ఇక్కడ సాధనమని కూడా మనకు తెలుపుతున్నాడు ఇక్కడ. ఆరు వృక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగాన్ని ఎక్కదలిచిన మునికి కర్మ సాధనమని పెద్దల చేత చెప్పబడుతోంది. అంటే యోగాన్ని బాగా ఎక్కిన అతడికే సర్వకర్మ పరిత్యాగము సాధనమని చెప్పబడుతున్నది. సర్వకర్మాలు, అన్ని కర్మాలు త్యాగమే అటువంటి యోగ సాధకుడికి అన్నాడు భగవంతుడు. ధ్యానయోగం అనేది తుట్ట తుది శిఖరం అనుకుంటే దానిని ఎక్కాలి అనుకునేవాడు ఆరు వృక్షువు. అతడు ప్రప్రమతంగా ముని కావాలి, ముందు ముందుగా ముని కావాలి. అంటే కర్మఫలాలను విడిచిపెట్టాలి. కర్మఫలాలు విడిచిపెట్టినప్పుడే ముని అవుతాడు. అంటే ఫలాన్ని విడిచిపెట్టి తనకు చెప్పబడిన కర్మను చేసేవాడికి ఆ ధ్యానయోగ శిఖరము అందుతుంది. ఆ శిఖరం మీద స్థిరంగా ఉండిపోవాలి అనుకుంటే అప్పుడు సర్వకర్మ ఫలత్యాగాన్ని ఆశ్రయించాలి. చూసారా, ఒక కర్మ కాదు, సర్వకర్మాలు కూడా వదలాలి. పరమాత్మ మీద ధ్యానం కలగాలి అనుకుంటే నిష్కామ కర్మయోగం పట్టుకోవాలి. చాలామందికి పరమాత్ముడి మీద ధ్యానం కలగాల, నిష్కామ కర్మం, కర్మ మీద ఆశ లేకపోవడం. చాలా వరకు దీన్నే ఒత్తి ఒత్తి చెప్తున్నాడు పరమాత్ముడు. అంటే కర్మలే పరమాత్మ ధ్యాన యోగానికి అడ్డంకులు కనుక అప్పుడు కర్మ సన్యాసం చేయాలి. అసలు కర్మ చేస్తే కదా దాని నుంచి కోరికలు పుడతాయి. ఆ కర్మాన్నే సన్యాసించాలా, అది చాలా పెద్ద మెట్టు. అది ఇన్ని కోరికలు ఉంటాయి కదా, కోరికలు ఉన్నప్పుడంతా కర్మను ఆశ్రయించాలా, చేయాలా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.